వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి ప్రశ్నకి చక్కటి సమాధానాలను అందిస్తూ, ప్రతి తిథికి సంబంధించిన విశేషమైన విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా అమావాస్య తిథి ఉంది కదా, దానికి సంబంధించి పూర్తి వివరాలు గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, సెప్టెంబర్ 2 సోమావతి అమావాస్య అంటున్నారు. ఈ సోమావతి అమావాస్య విశిష్టత ఏమిటి? అసలు అంటే ఎప్పుడు వచ్చే అమావాస్యలకి, ప్రతి నెల వచ్చే అమావాస్యలకి ఈ అమావాస్యకి ఏమైనా స్పెషాలిటీ ఉందంటారా? తప్పకుండా ఉంది. దీనికి 3 రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి. 1, రోగ నిరోధక శక్తిని పెంచడము, రోగములు తగ్గడానికి, రుణ రోగ శత్రుబాధలు తగ్గడానికి పనికొస్తుంది 1. 2, పితృదేవత ఆరాధనకి పనికొస్తుంది ముఖ్యంగా. చాలా విశేషమైనటువంటిది. అయితే అందులోనే అది కాకుండా సోమావతి అమావాస్య అయింది. అయితే ఈ సోమావతి అమావాస్య అయినందుకు నేను చాలామందిని మనం అమావాస్య ప్రోగ్రామ్స్, అమావాస్య అమావాస్యకి ఏం చేసుకోవాలి చెప్తూ ఉంటాం కదా. చెప్పినప్పుడు నేను చాలామందిని అడిగేవాడిని. వాళ్ళు నాకు చెప్పడం ఏంటంటే, అమావాస్యలు చేస్తున్నప్పటి నుంచి బాగుందండి అనేవారు. అసలు ఏం బాగుంది మీకు, బాగుందంటే ఏం బాగుందని అడిగాను చాలామందిని. నేను నా ప్రోగ్రామ్ చూసి సోమవారం అమ్మవారి లలిత అమ్మవారి స్తోత్ర పఠనం చేసుకుంటే చాలా బాగుందండి అమావాస్య నాడు అన్నప్పుడు ఏం బాగుందని అడిగితే, వాళ్ళు చెప్పినటువంటి చాలామంది 90% ఆఫ్ పీపుల్ చెప్పిన సమాధానం ఏంటంటే, అప్పటి వరకు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండేవి ఇంట్లో తగ్గాయి, మనశ్శాంతి ఉంది, గొడవలు తగ్గాయి, సంథింగ్ ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీగా ఉండేటువంటి తగ్గింది అన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పాను అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటువంటిది ఏంటంటే, ఒకటమ్మా, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క శక్తి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అమావాస్యకి నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరిగే శక్తి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అమావాస్యకి. ఎందుకు అంటే ఆ సమయంలో చంద్రస్థితి తక్కువగా ఉంటుంది. చంద్రుడు పౌర్ణమి చంద్రుడు కాకుండా అమావాస్య చంద్రుడిగా మారాడు, కనబడ్డు చంద్రుడు అమావాస్య నాడు మనకి. అలాగే రెండవది ఏమిటంటే, ఈసారి సోమావతి అమావాస్య ఏదైతే ఉందో ఈరోజు వచ్చేటువంటిది సోమవారం నాడు రావడము, సోమావతి కాబట్టి సోమవారం అని చెప్పారు. దాంతోపాటు సింహరాశిలో జరుగుతుంది ఈ అమావాస్య కలయిక అనేది. సింహరాశిలో ఎప్పుడైతే అమావాస్య కలయిక కలుగుతుందో దీనివల్ల ఏమిటంటే, ఈరోజు ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తారో వాళ్ళకి పూర్వజన్మలో ఉన్నటువంటి శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధలు తగ్గుతాయి. ఇది ఎలా చేయాలి ఏంటని చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఉదయం నిద్రలేచిన వెంటనే మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఆలయం ఉంటాయి కనుక ఆలయానికి వెళ్ళి చక్కగా బియ్యము, 2 రకాల కూరగాయలు, కూరగాయలు అంటే మనం చాలామంది తెలియక ఒక టమాటా, 2 బెండకాయలు, 2 దొండకాయలు అలా పెడతారు, అలా పెట్టకూడదు, తెలియక పెడతారు చాలామంది. ఖచ్చితంగా ఒక 1 కిలోనో 1 కిలోనో అంటే ఆ యొక్క పురోహితుడు తీసుకునే పురోహితుడు చక్కగా వంట వండుకునేలాగా, ఒక అన్నము కూర వండుకునేలా చేయాలి. అలాగే తోటకూర ఇవ్వాలి, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, 2 రకాల పప్పులు, వీటిని ఇమ్మని చెప్పింది. సరే మీ దగ్గర స్తోమత లేదు, కొంచెం ఇవ్వండి, తప్పేముంది, చెప్పండి, ఏమండి మేము పేదవాళ్ళం, మా దగ్గర లేదు కాబట్టి పితృదోషాలు తగ్గాలి కాబట్టి చేస్తున్నాం. ఎందుకంటే ఈ అమావాస్య ప్రత్యేకంగా పితృదోషాలను తగ్గిస్తుంది. చాలామందికి చిన్న సంశయం ఉంటుంది ఏంటంటే, ఎప్పుడో మా తాతగారు చనిపోయారు కదా, ఇప్పుడు నేను చేస్తే ఏమిటి లాభం అనిపిస్తుంటుంది, కానీ అది తప్పు. మనకి లలితా సహస్రనామాల్లో అదే అమ్మవారు దేవతలకి పితృదేవతలకి శక్తినిచ్చేది ఆవిడ అని చెప్పబడింది. మనకి అనేకమైనటువంటి శాస్త్రాల్లో దేవతలు కూడా పితృదేవతలకి చేస్తారని చెప్పబడింది. దేవతలు కూడా పితృదేవతలకి చేస్తారంటే ఎంత గొప్ప కార్యమో మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు మనం ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అనుకుంటారు, కానీ అది మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మీరు ఇచ్చేటువంటి పితృకర్మలు ఏవైతే తిరోధకాలు వదులుతారో, పిండ ప్రదానాలు చేస్తారో, ఏదైనా క్షేత్రానికి వెళ్ళి చేస్తారో, ఏవైతే చేస్తారో, అవి ఏ రకంగా పనిచేస్తాయంటే, మనకి పితృదేవత స్థానం అనేటువంటి నైరుతి భాగంలోని సూర్యమండలంలో ఉంటారని చెప్పింది శాస్త్రంలో. కాబట్టి ఏమిటి, మీరు ఏవైతే తిరోధకాలు వదులుతారో, సూర్యుడికి ఆజ్ఞం వదులుతారో, లేనట్లయితే స్వయంపాకం రూపంలో ఇది ఇస్తారో, ఇది పితృదేవతలకు అంది, తద్వారా చంద్రుడికి వెళ్ళి చంద్రుడి కిరణాలు అంటే సూర్యకిరణాల ద్వారా చంద్రుడికి వెళ్ళి చంద్రుడి యొక్క కిరణాల ద్వారా ఔషధములు, ఇప్పుడు చంద్ర కిరణాల ద్వారాయే మనకి ఈ ఔషధములు అనేవి జన్మిస్తాయి, ఆ రకంగా రావడం ద్వారా ఆ యొక్క ఫుడ్ అనేటువంటిది ఏమవుతుందంటే అన్ని ప్రాణులకి అందుతుంది. మీరు చేసేటువంటి పితృకర్మ ఏదైతే ఈ సోమావతి అమావాస్య నాడు చేస్తారో,
ఇది ముఖ్యంగా పితృదేవతలకి ఆ ఏ జన్మలో ఉన్నా ఆ జన్మలో ఆ యొక్క జీవికి కావాల్సినటువంటి రూపంలో వెళ్తుంది మీరు ఇచ్చేటువంటిది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అమెరికాలో పిల్లవాడు ఉన్నాడు, ఇక్కడ నుంచి రూపీస్ వేస్తే అక్కడ డాలర్స్ వెళ్ళట్లా? ఎస్. అలాగే వాళ్ళకి ఏదైతే కావాలో, ఏ జీవి రూపంలో ఉన్నాడు, అది గంధర్వ రూపంలో వెళ్ళొచ్చు, దేవతా రూపంలో అవ్వచ్చు, మనిషి రూపంలో ఉండొచ్చు, లేనట్లయితే ఇంకో జీవి రూపంలో కావచ్చు, కానీ ఆ రూపంలో నీళ్లు కావాలా, ఫుడ్ కావాలా, వస్త్రం కావాలా, ఆ రూపంలో కనబట్టే వెళ్తుంది. అది కేవలం అమావాస్య రోజు, అమావాస్య నాడు. అందులో ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య పితృదేవతలకు మరింత ప్రీతికరమైనటువంటిది. మీ యొక్క మీకు చాలామంది చూడండి వివాహం అవ్వట్లేదు అంటే పితృదోషం ఉంటుందమ్మా, లేదా తండ్రి నుంచి తండ్రి యొక్క బాధ్యతలు వీలు తీసుకొని తండ్రి యొక్క సహకారం లేకపోతే కూడా పితృదోషం అని అర్థం. సంతానం ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా సంతానం కలగట్లేదు, లేదా ఇంట్లో తక్కువ వయసులో మరణిస్తున్నారు, ఆ ఇంట్లో పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు. కొంతమందికి చూడండి ప్రతి వంశంలోనే భార్య చనిపోతూ ఉంటుంది. అవును. కారణం ఏమిటి అంటే ఇది కారణం అవుతుంది, అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఏదో ఒకటి జరుగుతుంటుంది. అంటే ఏమిటి పితృదోషాలు అంటే పితృల యొక్క అనుగ్రహం లేదని అర్థం. ఈ రకంగా స్వయం పాకం ఇవ్వడము, తిలోత్సవాలు చేయడము అనేది పొద్దున పూట చేయాలి. ఇక సాయంత్రం పూట చేయవలసిన ప్రక్రియ ఏమిటి అంటే అమ్మవారి యొక్క లలితా సహస్రనామాల్ని మీకు పఠనం వస్తే పఠనం, లేనట్లయితే శ్రవణం చేస్తూ ప్రాణాయామం చేస్తూ లలితా సహస్రనామం కనుక చేసినట్లయితే మీకు రోగ నిరోధక శక్తి పెరగడము, అనారోగ్య బాధలు తగ్గడం అనేటువంటిది 100% జరుగుతుందా అనేటువంటి సందేహం లేదు. కాకపోతే సంశయంతో చేయకూడదు. ఇప్పుడు చెప్పారు ఏదో ఇది నిజంగా జరుగుతుందా, ఎంత తగ్గింది చూద్దాం అని కాదు. మీరు ఒక నమ్మకంతో విశ్వాసంతో చేయాలి దేవతా ఆరాధన అనేటువంటిది. అలా చేస్తూ ముఖ్యంగా సాయంత్రం పూట, కొంతమంది చూడండి పొద్దున్న టిఫిన్ తిని సాయంత్రం తినకుండా ఉంటారు, అలా చేయాలి. ఎందుకంటే సాయంత్రం మీరు ఫుల్గా చక్కగా ఫుడ్ తిన్నారు 7 గంటలప్పుడు, ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం చేసుకోవాలి ఇది లలితా అమ్మవారికి సంబంధించి. మీరు ఆల్రెడీ ఫుల్గా తిన్నారనుకోండి అమ్మ, మీ మనసు నిలబడదు అక్కడ, తామసత్వం వచ్చేస్తుంది, బద్ధకం వస్తుంది, నిద్ర వస్తుంది. అలా మనసు ఎప్పుడైతే కనెక్ట్ అవ్వలేదో మీరు చేసి వేస్ట్ అవుతుంది. కాబట్టి లలితాహస్తనామాలు నిత్యము కనుక పఠించినట్లయితే ఏమవుతుంది, ఇది నెక్స్ట్ అమావాస్య వరకు అమావాస్య నాడు నెగిటివ్ ఎనర్జీస్ తొందరగా ఉత్పన్నమవుతుంటే నెగిటివ్ ఎనర్జీకి పవర్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇంట్లో లలితా సహస్రనామాలు శ్రవణం చేస్తారో ఇంట్లో ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మీకు విశ్వం మొత్తం ఏంటంటే ఎనర్జీ గేమ్ ఇదంతా కూడా. ఇప్పుడు చూడండి ఒక రాక్షసుడు ఒక బాణం వేశాడు, అగ్నిస్త్రం వేశాడు అనుకోండి, దేవత ఏం చేస్తుంది, వరుణాస్త్రం వేస్తుంది, అంటే నీటితో ఆర్పుతుంది. ఈ విశ్వం మొత్తము కూడా గ్రహాల కలయిక కానివ్వండి, ఒక రెమెడీ చేసుకోవడం కానివ్వండి, ఒక దేవత ఆరాధన కానివ్వండి, ఇవన్నీ ఇదంతా కూడా ఎనర్జీ గేమ్. ఇప్పుడు మీకు లలితాహస్త నామాల యొక్క నామంలో మనకి బండాసురుడితో యుద్ధం జరుగుతూ ఉంటుందమ్మా. ఆ బండాసురుడు ఏం చేస్తుంటే రోగాస్త్రాన్ని వేస్తాడు. అమ్మవారు ఏం చేస్తుంది, క్రీమ్ అచ్యుతానంతా గోవింద అని అస్త్రం వేస్తుందట, అంటే రోగాన్ని తగ్గించే అస్త్రం వేస్తుంది. అంటే దానివల్ల మనం ఏం అర్థం చేసుకోవాలి, ఓహో క్రీమ్ అచ్యుతానంతా గోవింద అనుకుంటే రోగం తగ్గుతుంది. అంటే అస్త్రాల రూపంలో మనకు ఒక సజెషన్, ఒక విషయాన్ని చెప్పారు వాళ్ళు అక్కడ. అంటే విశ్వం మొత్తం గేమ్ ఎనర్జీ అంటే ఏం లేదు, ఒక ఎగ్జాంపుల్, ఒక ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలి, ఎగ్జామ్లో ఏదైతే మనం చదువుకోవాలో అవన్నీ చదివితే మన ఎనర్జీ పెరిగింది. అవును. మనం చదవలేదు మన ఎనర్జీ తగ్గింది, మనం ఫెయిల్ అవుతాం అక్కడ. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యను తీర్చుకోవాలనుకునేటువంటి మెంటల్ స్టెబిలిటీ పెరిగి మనం ఆలోచించి బాగా ఆలోచించగలిగితే బుద్ధి పెరిగింది, సమస్య తీరుతుంది. అంటే ఎనర్జీ గేమ్, ఆల్ ఆర్ ఎనర్జీ గేమ్, ఇది అర్థం చేసుకోవాలి. అమావాస్య రోజు ఉన్నటువంటి ఎనర్జీని దేవతాశక్తితో ఎనర్జీని పెంచుకుంటే ఈ ఎనర్జీ మనకు డౌన్ అవుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. సో ఉదయం సాయంత్రం, సో ఉదయమేమో పితృదేవతలకి, సాయంకాలమేమో దేవత అమ్మవారికి చేసుకోవాలి. అయితే చాలా మందికి ఇళ్లలో అంటే ఇంకా సంవత్సరికాలు వెళ్ళవు, కొంతమంది మరణించిన తర్వాత, మరి అప్పుడు కూడా పితృదేవతలకు ఇవ్వచ్చు అంటారు? 100% చేయొచ్చు. ఇంకా సంవత్సరికాలు సంబంధం లేదు, హ్యాపీగా చేయొచ్చు. అంటే ఎవరైతే మరణించారో వాళ్ళకి ఇవ్వాలా, ముందు తాత ముత్తాతలు వాళ్ళకి? అంటే ఒకటమ్మా, ఎవరైతే గతించారో వాళ్ళ పేరు మీద ఇస్తారు, అందరి పేరు మీద ఇవ్వరు, గతించిన వాళ్ళ పేరుకే ఇస్తారు. నిజంగా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్. అందులో ఇది సోమావతి అమావాస్య కాబట్టి ఇంకా ప్రత్యేకం, అంటే ప్రత్యేకించి ఈ రాశుల వాళ్ళే చేయాలని ఏమైనా ఉంటుంది? అందరూ చేయాలమ్మా, ఈ రాశుల వాళ్ళు చేయాలని ఉండదు, అందరూ చేయాలి, ఈ రాశుల వారికి పనికిరాదని ఉండదు. పితృదేవతలు అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు మీ తాతగా రాస్తుంది, మా తాతగా రాసి నేను తీసుకొని ఉన్నవాడని అంటాడా? ఎవరు అండి, ఎప్పుడు ఇస్తారా ఆ జీన్స్? తండ్రి ఆస్తి, తాత ఆస్తి, లేకపోతే నానమ్మ ఆస్తి, అమ్మమ్మ ఆస్తి వస్తుందండి అంటే తీసుకుంటాం. డబ్బులు వస్తున్నాయి తీసుకుంటాం, నగలు వస్తున్నాయి తీసుకుంటాం, మరి వాళ్ళకి ఎవరు చేయాలి?
వాళ్ళ నుంచి వాళ్ళ జీన్సే కదా మీలో ఉన్నది, వాళ్ళ యొక్క రక్త మాంసాలే కదా మీలో ఉన్నది. మరి వాళ్ళు పోషించి పెంచి పెద్ద చేసినందుకే మీరు ఇట్లా ఉన్నారు కదా. మరి వాళ్ళ కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలి? పితృదేవతలు చేస్తేనే వాళ్ళ కృతజ్ఞత. అయితే ఇక్కడ ఇంకొక చిన్న సందేహం కూడా, కేవలము అంటే అబ్బాయి తరతరాలు మాత్రమే చేయాలా? కొంతమంది ఏంటంటే మనవళ్ళు ఉండరు, మనవరాళ్ళు ఉంటారు, బట్ వేరే ఇంటికి వాళ్ళ భర్త ఉంటాడు కదా, అల్లుడు చేయొచ్చు, చేయాలి, చేయాలా, చేయాలి అల్లుడు. సో ఎవరికైనా చేయాల్సిందే, చేయడం వల్ల నిజమే మరి ఆస్తి వస్తే వాళ్ళని కూడా తీసుకుంటారు. నాకు మా అత్తగారు మామయ్య గారు లేరు, మా మిస్సెస్ ఒక్కరితే వాళ్ళకి, నేనే చేస్తాను ఎవ్రీ ఇయర్. మా అత్తగారు మామయ్య గారికి, మా అమ్మ నాన్న ఇద్దరి నలుగురికి నేను ప్రతి సంవత్సరం చేస్తాను. చాలా సంతోషం, చాలా చక్కటి విషయ పరిజ్ఞానం అందించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో ఇదండి సోమావతి అమావాస్య. మరి మనందరి జీవితాల్లో చాలా మందికి రుణ బాధలు, శత్రు బాధలు, ఆర్థికంగా ఇబ్బందులు, అలాగే పితృదేవతలకు సంబంధించిన దోషాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజు చాలా స్పెషల్ డే. అన్ని అమావాస్యలు వేరు, ఈ అమావాస్య చాలా చాలా స్పెషల్. సో ఖచ్చితంగా మరి గురువు గారు చెప్పినటువంటి ఆ పరిహారాలన్నీ కూడా ఫాలో అయ్యి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.